నా పేరు రాజీవ్ అమరం. ఇది తూప్రాన్ గజ్వెల్ రోడ్ పైన. గత 5 ఇయర్స్గా మేము మెయింటైన్ చేస్తున్న డైరీ ఫామ్ ఇది. ఇది కంప్లీట్గా మేము న్యాచురల్ విధానంలో ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాము. వీలైనంత వరకు మేము మెడిసిన్స్ కానీ మరి సప్లిమెంట్స్ కానీ ఇక్కడ యూజ్ చేయము. మినరల్ మిక్చరు, ఓరల్ కాల్షియము ఇలాంటివి కూడా చాలా తక్కువ మోతాదులో యూజ్ చేయడం చేస్తాము. ఇక్కడ ఎక్కువ మటుకు మేము మీకు చూపిస్తుంటాం ఈ ఫర్దర్ వీడియోలో. మినరల్స్ కూడా మేము స్టోన్స్ ద్వారా ఆవులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ ఫీడ్ కూడా మీరు చూడొచ్చు కింద, అది మొత్తం మేము ప్రాసెస్డ్ ఫీడ్ కింద ఇస్తాము. డైరెక్ట్ పచ్చిగడ్డి ఇవ్వకుండా దాన్ని లాక్టోబాసిలస్ తోని ఫర్మెంటేషన్ చేసి ఒక కుక్డ్ ఫుడ్ లాగా యానిమల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటీ కూడా తగ్గించవచ్చు. మీరు నార్మల్గా పచ్చిమేత అయితే 25 నుంచి 30 కేజీస్ ఇచ్చేది, ఈ విధంగా వచ్చినప్పుడు యానిమల్ హెల్త్ కండిషన్ బట్టి దాని రిక్వైర్మెంట్ బట్టి 20 to 25 కేజీస్లోనే మీకు ఈ యొక్క నరిష్మెంట్ అనేది ఫిల్ అనేది సరిపోతుంది. గడ్డి ఎప్పుడైనా పచ్చిమేత తక్కువ ఉన్నప్పుడు వరి గడ్డి కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అది కొద్దిగా మోతాదులో మారడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రాసెస్లో మేము ఫీడ్ ఫాడర్ని కంటిన్యూగా ఇస్తూ ఉంటాము. సో దట్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ, ఫీడ్ క్వాలిటీ కాన్సన్ట్రేట్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మేము ఈ యొక్క ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాము. దానివల్ల మీకు ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతుంది, అదే యానిమల్ హెల్త్ కూడా బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా తగ్గిపోతుంది. సో హెల్దీ ఫామ్లో హెల్దీ కౌస్ ఉండడం వల్ల మీకు మిల్క్ క్వాంటిటీ పెరుగుతుంది, అదేవిధంగా యానిమల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈ సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా న్యాచురల్ ఫుడ్నే ఎక్కువ ఇచ్చి ఆవులని కొద్దిగా హెల్తీగా చూసుకోవడంతో మీకు ఖర్చు తగ్గుతుంది, మరియు యానిమల్కు హెల్త్ కూడా బాగుంటుంది. దాంతో ప్రొడక్షన్ కూడా పెరిగి డైరీ ఫామ్ లాభసాటిగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్, హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు.